ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మా వసు అప్పుడప్పుడు అంతే. దట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. ఏమవ్వలేదనుకోండి, ఏమేగనా. బట్ నెక్స్ట్ టైం విల్ హ్యావ్ ఫన్. ష్యూర్ సార్. ఓకే, సారీ అగైన్. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. బాయ్ సార్. ఓకే బాయ్. క్యాబ్ రేట్స్ ఏంటి ఇంత ఎక్కువ చూపిస్తున్నాయి, మరీ ఎక్స్పెన్సివ్. మేఘనా, 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 ఆగు, మేఘనా, ఆగు, మేఘనా, మేఘనా, ఆగు, మేఘనా, ప్లీజ్ ఆగు. తిన్నాక పరిగెత్తడం నా వల్ల కాదు. మేఘనా, పక్కన ఐస్ క్రీమ్ షాప్ ఉంది, కూర్చొని తిందాం కదా ప్లీజ్. ఇందాక పెట్టిందానికి నాకు పీకల దాకా ఉంది, నువ్వు వెళ్ళి తిను. హే అదా చిల్, అక్క గురించి నీకు ముందే చెప్పాగా, తను అంతే, టేక్ ఇట్ ఈజీ. అయినా నువ్వు ఆగొచ్చు కదా, ఆమె అంటే నువ్వు వెంటనే పంచివేయాలా. సిగ్గుందా నీకు? ఛీ. హే నువ్వు కోపంలో ఉన్నావు కాబట్టి తను ఏం మాట్లాడినా నీకు తప్ప అనిపిస్తుంది. నేను న్యూట్రల్గా ఉన్నాను కాబట్టి నాకు మీరిద్దరు తప్ప అనిపిస్తున్నారు. నా తప్పేంటి? తప్పేం లేదు, ఆమె రెచ్చగొట్టకుండా ఉండాల్సిందిగా. నేను రెచ్చగొట్టానా? నేను రెచ్చగొట్టానా? అంటే పెళ్లి గోల్స్ గురించి మాట్లాడినప్పుడు మాట దాటేస్తే అయిపోయేదిగా. నేనెందుకు దాటేయాలి? తను అన్నట్టు నేనేం లైఫ్లో గోల్ లేక ఖాళీగా ఉండి ఎవడో గొట్టంగాడు దొరికాడలే అని పెళ్లి చేసుకోలేదు. నీకు తెలియదేమో నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు. నాకు తెలుసు నిన్నెందుకు చేసుకున్నాను, నిన్నే ఎందుకు చేసుకున్నాను. సరే తెలిస్తే తెలిసిందిలే, అవన్నీ ఆమెకు చెప్పాలా? ఏం మాట్లాడకు. అయినా ఏంటి ఊరికే చిన్నపిల్లవి చిన్నపిల్లవి, ఇంకెన్ని రోజులు చిన్నపిల్లని? అరే ఇదేమో ఐపీఎల్ షెడ్యూలా, అన్ని ప్లాన్ చేసుకోవడానికి. తెలీదు తెలీదు, నీకేం తెలీదు, లోపల ఏం జరిగిందో తెలీదు, కానీ మేఘ్నా చాలు అనడం మాత్రం తెలుసు. అందరూ తనకు నచ్చినట్టే ఉండాలంట, అందరినీ దూరం పెట్టేసి గీతలు గీసేసి రూల్స్ రెస్ట్రిక్షన్స్ లిమిట్స్ బౌండరీస్ ఏంటిది లైఫా క్రికెట్ స్టేడియమా? అయినా అదేదో అంది ఇండిపెండెంట్. నువ్వు కాఫీ అడిగితే ఇవ్వద్దంట, నీకు నచ్చినట్టు ఉండొద్దంట, నువ్వు నేను చెప్పినట్టు వినాలంట, నేను అది చెప్పినట్టు వినాలంట, అది దాని తొక్కల రూల్స్. అయినా నేను నాకు నచ్చినట్టు ఉంటా, నువ్వు తిడితే పడతా కొడితే పడతా, నాకు అనాలనిపిస్తే అంట, నాకు తన్నాలనిపిస్తే తంత, దానికెందుకు? అదో పెద్ద ల్యాప్టాప్ ముందేసుకొని దేశాన్ని ఉద్ధరించినట్టు పెద్ద బిల్డప్, అది పిచ్చిముండ పిచ్చిముండ. పెద్దవిని పట్టుకుని ఏంటా మాటలు? ఏ ఎవడికి నా పెద్ద? ఇదిగో కంట్రోల్లో ఉన్నా, నన్ను గెలక్కు, గలీజ్ గలీజ్ మాటలు వస్తాయి. నువ్వు ఒక గంట ఇంటికి వస్తే బెటర్.